నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలో కిటకిటలాడిన వైష్ణవ దేవాలయాలు. దయార్ద్ర హృదయంతో సాటి మనిషికి సహాయం అందించడమే క్రిస్మస్ సారాంశం. సెమీ క్రిస్మస్ వేడుకలలో జేసీ. ప్రభుత్వం నిర్వహిస్తున్న సెమీ క్రిస్మస్ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయండి, మంత్రి రావెల. సుఖ సంతోషాలను అందించే పర్వదినంగా వైకుంఠ ఏకాదశిని భక్తులు పేర్కొంటారు. ఈ రోజున మహావిష్ణువు గరుడ వాహనాన్ని అధిరోహించి 3 కోట్ల మంది దేవతలతో భక్తులకు దర్శనమిస్తాడని పురాణ గాథ. అందుకే వైష్ణవ దేవాలయాలలో ప్రత్యేక పూజలు, అర్చనలు, హోమాలు నిర్వహిస్తూ ఉంటారు. వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకుంటారు. నేడు ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలోని వైష్ణవ దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. Hey!
జిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ మరియు అంటరానితన నిర్మూలన పోరాటన సమితి సంయుక్త ఆధ్వర్యంలో నేడు స్థానిక ఎస్సీ కార్పొరేషన్ హాల్లో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేసీ వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పేదలకు చీరలు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా సర్వ మానవవాళికి ప్రేమ కరుణ బోధించిన జీసస్ క్రైస్ట్ చూపిన మార్గంలో ముందుకు పోవాలని కోరారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న జేసీ మాట్లాడుతూ క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని పేదలకు సహాయం చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. సాటి మనిషికి తోడ్పాటు అందించడంలోనే నిజమైన జీవిత పరమార్థం ఉందని, క్రీస్తు బోధనల సారాంశం కూడా అదేనని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు జీసస్ క్రైస్టును అనుసరిస్తున్నారని, అంతరాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరూ దయార్థ హృదయంతో జీవనం సాగించాలన్నారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా వాసులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. సహోదరులు అందరికీ, సహోదరులు మనందరికి కూడా ఇటువంటి బట్టల పంపిణీ కార్యక్రమం, దీంతో పాటుగా అందరం కూడా చేతనైనంత సహాయం చేయడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇందాకే చెప్పారు, ఊరికనే చూసి వారి పేదతనాన్ని చూసో లేకపోతే ఇంకొక ఇబ్బందిని చూసో జాలిపట్టడం కంటే కించిత్ సహాయం చేస్తే అది చాలా గొప్ప, అది మానవత్వం కూడా. మనిషి అన్న వాళ్ళు ఆ విధంగానే ఉండాలి. నాకు ఇక్కడ మిమ్మల్ని అందరినీ హాజరైన వాళ్ళందరినీ చూస్తుంటే చనిపోయిన మా అత్తయ్య గారు గుర్తొస్తున్నారు. ఎందుకంటే ఆవిడ, అయ్యా నువ్వు ఆండిపోగా ఉన్నావు, నేను ప్రార్థనకు వెళ్ళొచ్చా, మరి నేను ఈ బంగళాలో వచ్చి నా దగ్గరనే ఉండేది బాబు, మరి నీకేమి ఇబ్బంది లేదా మరి అంటే, అతమ్మ ఇంట్లో జరిగే పూజలు వేరు, నీ నమ్మకం వేరు, అని నా వెహికల్ ఇచ్చి ఈ బట్టలు ప్రతిరోజు అక్కడ చర్చ దగ్గర ఉంచడం కానీ ప్రతి క్రిస్మస్కి ఆవిడకి సంతోషంగా కొత్త బట్టలు పెట్టేసి ఆవిడ ఆశీస్సులు తీసుకోవడం, పొద్దున్నే ప్రతిరోజు లేసి ఆవిడ తెల్లవారుజామున 5 గంటలకు ఇంట్లో ప్రార్థన చేస్తుంటే ఎంతో సంతోషంగా ఉండదు. ఆ సందర్భం గుర్తొస్తుంది ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూస్తే. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్న సెమీ క్రిస్మస్ వేడుకలను విజయవంతం చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ కాంతిలాల్ దండేతో కలిసి సమీక్ష నిర్వహించిన మంత్రి ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ నెల 23న నిర్వహించనున్న క్రిస్మస్ వేడుకలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారని ఆయన అన్నారు. ఈ నెల 23వ తేదీన స్వర్ణభారతి నగర్లో నిర్మించనున్న క్రైస్తవ భవన్ శంకుస్థాపనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతూ ఉండడంతో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. శంకుస్థాపనతో పాటు ప్రభుత్వం సెమీ క్రిస్మస్ వేడుకలను కూడా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ సందర్భంగా మంత్రి రావెల కిషోర్ బాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. సెమీ క్రిస్మస్ వేడుకలకు 50,000 నుండి 60,000 మంది ప్రజలు హాజరవనున్నారని, వారికి అవసరమైన తాగునీరు, భోజన వసతి ఏర్పాట్లతో పాటు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. స్థానిక కృష్ణనగర్లో రహదారికి అడ్డంగా నిర్మించిన ఆక్రమణలను తొలగించాలని కోరుతూ ఆ ప్రాంతవాసులు నేడు కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు.
హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చి 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నప్పటికీ అధికారులు ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని వారు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు ప్రజాప్రతినిధులకు అధికారులకు విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రయోజనమేమీ లేదన్నారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని కోరారు. కృష్ణనగర్ 5, 6, 7 లైన్లకు సంబంధించిన రహదారిని కొందరు వ్యక్తులు ఆక్రమించుకుని నిర్మాణాలు చేశారని, అక్రమంగా నిర్మించిన వీటిని తొలగించి తమకు రహదారిని ఏర్పాటు చేయాలని కృష్ణనగర్ వాసులు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలో దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేయగా అధికారులు విచారణ చేసి అది అక్రమ కట్టడమేనని తేల్చారన్నారు. హైకోర్టు సైతం నిర్మాణాన్ని తొలగించాలని ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ముఖ్యంగా 5, 6, 7 లైన్లలో నివసించే కుటుంబాల రాకపోకలకు అడ్డుగా ఉన్న ఆ నిర్మాణాన్ని తొలగించాలని వారు కోరారు. 29 సంవత్సరాలుగా కృష్ణగారు 5, 6, 7 లైన్ల వాళ్ళు వివిధ స్థాయిల్లో, వాస్తవంగా ఆ స్థలము ప్రైవేట్ స్థలము, ప్రభుత్వ స్థలము కాదు, ఒక మాజీ మున్సిపల్ ఎంప్లాయీ, సాంఘిక సంక్షేమ శాఖలో మా పనిచేసిన ఒక అతని భార్య, మరి వెనక కొంతమంది రాజకీయ నాయకులు ఆ ప్రైవేట్ స్థలాన్ని ఆక్రమణ చేసి దారి రానివ్వకుండా, అది దారి కోసం కొన్న స్థలం, అది అధికారికంగా రిజిస్టర్ చేయబడి ఉన్నది, రిజిస్ట్రాప్లో రిజిస్టర్ అయినది, జిల్లా కోర్టులో, అడిషనల్ మున్సిపల్ కోర్టులో, అలాగే హైకోర్టులో కూడా మా కృష్ణారు వాసులకి అనుకూలంగా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్ ప్రకారం మేము అందరం కలిసి కలెక్టర్ గారిని 10 మార్లు కలవడం జరిగింది. కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు అక్కడ పరీక్షలు జరిపి ఆ వెంటనే తక్షణమే ఆ బిల్డింగ్ని ఆక్రమణని తక్షణమే తొలగించవలసిందిగా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అయితే మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న ఆనాటి కమిషనర్ గారు కానివ్వండి, మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు కానివ్వండి, కొందరి రాజకీయ ఒత్తిళ్లకు తల ఒక్కి మరి మా దారిని, ఆ మార్గాన్ని సుగమం చేయలేకపోయారు. మరి ఇక్కడ ఇంతమంది ప్రజలు సఫర్ అవుతుంటే సుమారు 3000 మంది మెయిన్ రోడ్డు ఎక్కాలంటే 2 ఫర్లాంగుల దూరం తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఆ దారిలో రాత్రిపూట ఎమర్జెన్సీలో హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానివ్వండి, ట్రైన్స్కి వెళ్ళాలి కానివ్వండి, అటు మేము నిత్యావసర వస్తువులకు వెళ్ళాలని కానివ్వండి, ఎటువంటి మార్గము మాకు లేదు. ఉన్న మార్గం కొద్దిగా రోజు మేయర్ గారు చుక్కా శ్రీత్వం గారు ఆ రోజు ఆయన కూడా అమలు చేయకుండా సన్నటి మార్గం ఇవ్వడం జరిగింది. అయితే ఆ మార్గంలో ఈ రోజున నడవటానికి దారి లేదు, గేదెలు కట్టేశారు, వాటర్ ట్యాంకులు పెట్టుకున్నారు, పొయ్యిలు నుంచి రోడ్డు మీద వంటలు చేస్తున్నారు, మాకు ఎటువంటి పోవటానికి దార్గం లేదు, గుడ్డలు ఆరేసుకుంటున్నారు. మరి అందుకని మేము ఈ రాజుకి ఎప్పుడూ రాని 30 సంవత్సరాలుగా మేము రోడ్డు మీద ఎక్కని మేము అందరూ గౌరవంగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, మంచి ఉన్నత పదవుల్లో ఉన్నవారు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు. మరి ఈనాటి ఈ పరిస్థితులు మమ్మల్ని రోడ్డు మీద రావడానికి ఫోర్స్ చేయడం జరిగింది. కాబట్టి మరి ఈనాడు ముఖ్యమంత్రి గారు కానివ్వండి, నరేంద్ర మోడీ గారు కానివ్వండి, నాకు స్వచ్ఛ భారత్ కావాలి, స్వచ్ఛ పరిపాలన ఉంటున్నారు. నేను ఈ మీ ద్వారా, ఈ రోజు సభ ద్వారా, కలెక్టర్ గారి ద్వారా గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి వారికి ఎన్నో పనులు చేసుకుంటున్నాను. మరి ముఖ్యమైన ఆ రోజున మేము మున్సిపల్ శాఖ మార్చిన వారు నారాయణ గారికి కూడా మేము వినపడడం జరిగింది, వారు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మేము మీ మీడియా ద్వారా, కలెక్టర్ గారి ద్వారా గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి తక్షణమే దీని మీద స్పందించి ఇవాళ గ్రీవెన్స్ డే, రాష్ట్రవ్యాప్తంగా గ్రీవెన్స్ డే, మేము ముఖ్యమంత్రి గారికి కూడా మేము ఫేస్బుక్లో పెడుతున్నాము, ట్విట్టర్లో పెడుతున్నాము, వారి మీద తక్షణమే చర్యలు తీసుకుందుకు మేము ప్రార్థిస్తున్నాము. అలాగే కొత్తగా కమిషనర్ వచ్చారు, వారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది, వారికి కూడా ఇన్ఫామ్ చేసుకుంటున్నాము. అమ్మ, న్యాయాన్యాయాలు మీరు విచారించి తక్షణమే చర్యలు తీసుకుందుకు కోరుతున్నాము. అలాగే గౌరవనీయ కలెక్టర్ గారికి మొత్తం విషయం వారికి తెలుసు, వారు కూడా స్పందించి తక్షణమే చర్యలు తీసుకుందుకు కోరుతున్నాము. క్యూటీవీ న్యూస్ లేపడక విరామం.